క్రీస్తు నాదనందు మిక్కలి ప్రిలగు సహోదరి సహోదర్లార భూషణ్ షర్మిళ వీరిరువురు కూడా భార్య భర్తలు చక్కగా అన్యోన్యంగా వారి యొక్క వివాహ జీవితం వెళ్తుంది మంచి బిజినెస్లో వీళ్ళు చక్కగా ముందుకు వెళ్తుంటారు బిజినెస్లో భార్య షర్మిల కూడా చక్క చక్కనైనటువంటి సలహాలు ఇస్తూ వారి యొక్క భర్తకు తోడ్పడుతూ ఉంటుంది నిజానికి భర్త కంటే కూడా ఈమె ఎక్కువ చదువులు చదువుకుంది కానీ వారిరువురి మధ్య ఏనాడు కూడా ఇట్లాంటి ఎక్కువ తక్కువ అన్నటువంటి భేదాలు ఎప్పుడు కూడా రాలేదు కాబట్టే వాళ్ళు ఎంతో చక్కగా జీవించగలుగుతున్నారు విధంగా ఉన్నప్పుడు ఒక సమ్మర్కి షర్మిళ తన యొక్క బిడ్డలను తీసుకుని ఆ యొక్క పుట్టింటికి వెళ్తుంది తర్వాత నేను వస్తానని ఇతను చెప్తాడు కాబట్టి పుట్టింటికి వచ్చి చక్కగా తల్లిదండ్రులతో అన్నదమ్మలతో హాయిగా గడుపుతుంటారు ఒక మూడు రోజులు అయిన తర్వాత ఇక భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో షర్మిళ యొక్క మేనత్ వచ్చి కూర్చుని ఉన్నది ఆమె మాట్లాడుతూ హేమేష్ అర్మిల చాలా బాగా చేస్తున్నారు బాగా ఎదుగుతున్నారు కానీ అదల్లా ఒకటే బాధ ఆ యొక్క బిజినెస్ ఎంత ఎదుగుదల అవుతుందంటే ఖచ్చితంగా నీవు ఉన్నావని నాకు తెలుసు పేరేమో ఆయనకు వస్తుంది నీ పేరు ఎక్కడ మారుమోగట్లేదు అదే నా బాధ అతనే అతనికే పేరు వస్తుంది తప్ప నీ పేరు ఎక్కడా రావట్లేదు అని చెప్పి ఈ విధంగా మాట్లాడినప్పుడు షర్మిల ఈమె యొక్క కుటిల బుద్ధిని వెంటనే గ్రహిస్తుంది ఆయనకి పేరు వస్తే ఏంటి నాకు పేరేట ఏంటి ఆయనకి పేరు రావాలి మరలా ఎప్పుడు కూడా ఇలాంటి తారతమ్య భేదాలు పెంచేటటువంటిది మాట్లాడద్త్తా అని చెప్పి కసురుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహోదరి సహోదరులారా అన్యోన్యంగా ఉండేటటువంటి భార్య భర్తల మధ్యలోను లేదా మంచి బాగా జీవించే ఫ్రెండ్స్ మధ్యలోను ఇలాంటి విభేదాలు కలిగించేటటువంటి వారు తలవని తలంపగానైనా కూడా వచ్చినప్పుడు అటువంటి వారి విషయంలో ఒకింత శ్రద్ధ వహించి ఇతరులే బాగుండాలని కోరుకోవాలి వారే బాగుండాలని కోరుకునేటటువంటి మనస్తత్వాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే ఆ సంబంధాలు శాశ్వతంగా నిలబడతాయి నేటి శుభార్తలు మనం ఆలకిస్తున్నాం యోహాన్ శుభార్త మూడవ అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చిన వారు యోహాను వద్దకు వెళ్ళి బోధకుడ యోర్ధాను నది అవతల తీరమున ఎవడు మీతో ఉండను ఎవరిని గురించి మీరు సాక్ష్యం ఇచ్చుతారో అతడును ఇప్పుడు జ్ఞానస్నామిచ్చున్నాడు అందరూ అతన్ని వద్దకు వెళ్ళుచున్నారు అని చెప్పి యేసుక్రీస్తు ఒకవైపు జ్ఞానస్నామిస్తున్నారు బాప్తిస్ట్ వ్యోహాన్ గారు ఇక్కడ జ్ఞానస్నామిస్తున్నారు సో వీరిలో కొంతమంది వెళ్ళి యోహాన్ గారికి ఒక కంప్లైంట్ రూపంలో చెబుతూ ఉంటారు సో నువ్వు ఎవరి గురించి అయితే చెప్పావో అతను కూడా ఇస్తున్నారు అందరు అక్కడికే వెళ్ళిపోతున్నారు నిన్ను వదిలేస్తున్నారు ఈ విధమైనటువంటి మాటలు పెట్టినప్పుడు యోహాన్ గారు ఒకే మొక్కలో తెలియజేశారు ఆయన హెచ్చింపబడాలి నేను తగ్గింపబడాలి ముప్పై వచనంలో ఒక్క గొప్ప విశ్వాస సత్యం చెప్పారు ఆ ప్రభువే హెచ్చింపబడాలి నేను తగ్గించబడాలి అని అవును ప్రియ సహోదరి సహోదరులారా దేవుని సేవలో వెళ్తున్నటువంటి నీవు దేవుని బిడ్డగా ఎదుగు ఎదుగుతున్నటువంటి నీవు ఒక్కటే కోరుకోవాలి నీ సేవలోను నీ ఎదుగుదలలోను దేవుని నువ్వు హెచ్చించు ఆ దేవుణ్ణి హెచ్చించడమే నీకు దీవెనలు తీసుకొస్తుంది దేవున్నే నువ్వు హైలైట్ చేయి దేవున్నే నువ్వు మహిమపరచు అప్పుడు నీ యొక్క జీవితము క్రీస్తుతో ఉన్నటువంటిది ఆ బంధము కలంతకాలము ఆనందము సంతోషంతో నింపబడే ఉంటుంది మరి అదే సమయంలో భార్యభర్తల జీవితాల్లో స్నేహితుల జీవితాల్లో మధ్యలో వచ్చి అనేక రకరకాలుగా విభేదాలు సృష్టించేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వారి ముందు నీ భర్తను కానీ నీ మిత్రులను కానీ ఎప్పుడు కూడా చిన్న చూపుగా మాట్లాడడం కానీ తగ్గింపుగా మాట్లాడడం కానీ అది చేయకూడదు భక్తి గారు మనకు ఒక మంచి అలవాటు నేర్పిస్తూ ఉన్నారు ప్రభువుని ఆయన హైలైట్ చేశారు నేనే తగ్గిపోవాలని ఆ వినయ మనస్సు ఆ తగ్గింపు మనస్సు ఈరోజు నీలో నాలో ప్రతి ఒక్కరిలో ఉండాలి ఈ నూతన సంవత్సరంలో దీనిని మనము అలవాటు చేసుకుందాం దీనిని మనము ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థించుదాం సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర కృపాసత్య సంపూర్ణుడైనటువంటి మా తండ్రి దేవా నీవే సర్వ అనుగ్రహాలకు మూలకర్తవు దేవా నీకే ఆ ఘనత మహిమ కీర్తి నీ నామమునకే దక్కాలి దేవా మేము అల్పులము అయోగ్యులము దేవా నీ పాద సేవను చేసుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళము కనుక ప్రభు నీ నామే కీర్తించబడును గాక నీ నామే హెచ్చింపబడును గాక మేమెల్లప్పుడూ నీ పాదములను బట్టి జీవించే కృపను మాకు దయచేయండి ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ యొక్క మేలులతోటి నింపండి మన మనవదురైన క్రీస్తు ద్వారా మేము వేడికొంచున్నాము తండ్రి ఆమెన్ సర్వశక్తి గల నుంచి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచిక పాడుదరుగాక ఆమెన్